సైనిక వస్తా ఎలా అవుతుందో చెప్పాలి కదా. తరుచు ఛార్జీలు 9 సార్లు నుంచి బాధుడే బాధుడు. ఆర్టీసీ ఛార్జీలు 3 సార్లు నుంచి కానీ ఇప్పుడు ఏంటన్నా తెలుస్తాం కాదు కదా. అక్కడ ఉన్న పశువుని భూములు కూడా అమ్మేసే పరిస్థితి ఈ ప్రభుత్వం వచ్చింది. 8 లక్షల ఎకరాలకి సాగునీరు అందించే కుంభకోణం జరిగింది. ఋషికొండకి గుండె కొట్టి 500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈ పేద ముఖ్యమంత్రి ఒక ప్యాలెస్ కట్టినారు. నోరు తెలిసి మాట్లాడలేదు. కనీసం క్యాప్టెన్ మైండ్ ఇవ్వాలని కోరలేదు. అంతేందుకు రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి దత్తత తీసుకుని ఎన్టీఆర్ మోడల్ స్కూల్లో చదివిస్తాం జరిగింది. ఆ బిడ్డలందరూ ఈరోజు సెటిల్ అయ్యి అద్భుతమైన ఐటీ కంపెనీలో పనిచేస్తాం కూడా చూశారు. చంద్రబాబు నాయుడు గారు చాలా స్పష్టంగా చెప్పారు, జోన్ కి సంబంధం లేకుండా యూనిట్ కరెంట్ ₹50 ఇస్తామని అంతేకంగా మిషన్ రాయలసీమ అని ఒక డిక్లరేషన్ ఇచ్చారు. పెండింగ్ లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులు యుద్ద ప్రాతిపదికంగా పూర్తి చేస్తాం. హార్టికల్చర్ హబ్ గా, పోర్ట్ క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా, ఆంధ్ర రాష్ట్రానికి మ్యానుఫాక్చరింగ్ హబ్ గా ఇద్దరికి ఉద్యోగాలు కల్పించండి బాబు. ఎలాంటి సంక్షేమ కార్యక్రమం అవసరం లేదు. తెలుగు నియోజకవర్గంలో నేను పాదయాత్ర చేస్తూ ఆక్వా పామాయిల్ కొబ్బరి రైతులకి గతంలో ఇంట్లో ఆస్తున్నాము. అదే విధంగా